కరోనా కాలంలో ముసలోళ్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వృద్ధులకు లాక్డౌన్లు కన్నీటి బాధను మిగిల్చాయి. లాక్డౌన్ దేశవ్యాప్తంగా 73% మంది వృద్ధుల వేధింపులను గురయ్యారు. హైదరాబాద్తో పాటు వివిధ మెట్రో నగరాల్లో ఏజ్వెల్ ఫౌండేషన్ చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కరోనా కాలంలో ముసలోళ్లకు వేధింపులు ఎక్కువయ్యాయని ఏజ్వెల్ ఫౌండేషన్ చేసిన సర్వేలో స్పష్టమైంది. వృద్ధులను కొడుకులు నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇంట్లో ఉన్న ముసలి వాళ్లను భారంగా భావిస్తూ వేధిస్తున్నారని సర్వేలో తేలింది. మనసును గాయపెట్టే మాటలతో పాటు దాడి చేస్తున్నారని వెల్లడైంది. మెట్రో నగరాల్లో జూన్ 2 నుంచి 12 వరకు ఏజ్వెల్ ఫౌండేషన్ సర్వే చేసింది. దాదాపు 5,000 మంది వృద్ధులను కలిసి వివరాలు సేకరించింది. వాళ్ల జీవితాల్లో కరోనా మానసిక భయాందోళనను తీసుకువచ్చిందని సర్వే గుర్తించింది. కుటుంబీకులను, తెలిసిన వాళ్లను కోల్పోవటం, ఉపాధి కోల్పోవడం లాంటి సమస్యలతో ముసలోళ్లు తీవ్ర ఆందోళన చెందారని తేల్చింది. మానసిక ఒత్తిడి, ఆందోళన, వృద్ధాప్యంలో నిర్లక్ష్యానికి గురికావడం, ఒంటరితనం, నిద్రలేమితో బాధపడుతున్నట్లు సర్వేలో తేలింది. లాక్డౌన్ టైంలో తమ జీవితం బాగా ప్రభావితమైందని 82% మంది వృద్ధులు చెప్పారు. వేధింపులు పెరిగాయని 73% మంది చెప్పారు. జీవితంలో ఎప్పుడూ చూడని వివక్షను ఎదుర్కొన్నామని 65% మంది తెలిపారు. కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని, దాడులు చేస్తున్నారని 58% మంది చెప్పారు. కొడుకులు దాడి చేశారని 48% మంది, కోడళ్లు దాడి చేశారని 28% మంది చెప్పుకున్నారు. ఇక 52% మంది కీళ్లు కండరాల నొప్పులతో, 16% మంది హైపర్ టెన్షన్తో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. డయాబెటీస్తో 14% మంది, గుండె సంబంధిత రోగాలతో 13% మంది ఇబ్బంది పడ్డారు. ఇక ఎలాంటి సమస్యలు లేవని 10% మంది మాత్రమే చెప్పారు.